అంటే క్రీస్తునందు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక వాక్యానికి విరుద్ధమైనటువంటి సంగతి ఏంటంటే, ప్రభు రాత్రి భోజనం యేసుక్రీస్తు తాను అప్పగింపబడేటువంటి రాత్రి పస్కాను భుజించడం కోసం తన 12 మంది శిష్యులతో కూడా ఒక మేడ సిద్ధపరచమని చెప్పేసి ఇద్దరిని శిష్యులను పంపించి అక్కడ పస్కాను సిద్ధపరిచిన తర్వాత ఆ రోజు రాత్రి పస్కాను భుజించుతాడు తన శిష్యులతో భుజించిన తర్వాత. సో ఆ సందర్భాలు నేను చదువుతున్నాను చూడండి. సో యేసుక్రీస్తు తాను అప్పగింపబడినటువంటి రాత్రి తన శిష్యులతో భోజనం చేస్తాడు. సో ఆ సందర్భాలు ఎక్కడున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ లూకా సువార్త 22:19-20లో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, వారంటే ఇక్కడ శిష్యులు, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కృత నిబంధన. సో ఈ రెండు మాటలు తాను అప్పగింపబడేటువంటి రాత్రి ఈ రెండు శిష్యులతో భోజనం చేస్తూ పలికినటువంటి మాటలు ఇది, ప్రభు పలికినటువంటి మాటలు. అలాగే మార్కు సువార్త 14:17-22-24లో, నేను ఇప్పుడు 17వ వచనం చదవట్లేదు, 22 నుంచి 24 చదువుతున్నాను. సో వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చాను, వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం అని చెప్పేసి అక్కడ మార్కు సువార్తలో అక్కడ మాట్లాడతాడు. అండ్ అదే సందర్భాన్ని మత్తయి గారు రాస్తూ 26:20-28, నేను 26 నుంచి 28 వరకు చదువుతున్నా. సో వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని చెప్పేసి ఈ మూడు సందర్భాల్లో యేసుక్రీస్తు తాను అప్పగింపబడేటువంటి రాత్రి తన శిష్యులతో భోజనం చేస్తూ పలికినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో, అదర్ కంట్రీస్లో అయితే మనకు తెలియదు, సో ఎనీ క్రిస్టియన్ కంట్రీస్లో అయితే ఏ విధంగా చేస్తున్నారు అనేది ఐ డోంట్ నో. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు గొప్ప వాళ్ళే, వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ, ఐదర్ ఎవరైనా కావచ్చు, నేను వాళ్ళని మొత్తం అందరినీ పేర్లు మెన్షన్ చేసి చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ తెలుసుకోవాలి ఈ వీడియో ఉన్న తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ నేర్చుకోవాలి ఈ మాట. ఇక్కడ తన శిష్యులకు అప్పగింపబడింది, ఏం అప్పగింపబడింది, యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు రాత్రి భోజనం చేత యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలనేది అపోస్తలుల బోధ. సో ఈ మాట ఎక్కడ రాయబడిందంటే, సో అపోస్తల కార్యములు 2:42 మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తలుల బోధ, సహవాసం మరియు రొట్టె విరుచుట. ఈ రొట్టె విరుచుట అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గుర్తు తెచ్చుకోవడం కోసం, జ్ఞాపకం ఉంచుకోవడం కోసం అది చేయమని చెప్పేసి శిష్యులకు చెప్పాడు. సో ఆ శిష్యులలో అన్యజనులకు అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారు అపోస్తల కార్యం 27లో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. సో ఈ సందర్భం ఏంటంటే, ఒక పడుచువాడు పడుచువాడు కింద పడిపోతాడు మేడగది నుంచి కింద పడిపోతే చనిపోబడిన వాడిగా ఎత్తపడతాడు.
చనిపోబడిగా ఎత్తబడినప్పుడు ఆ సందర్భం మాట్లాడుతూ అపోస్తల కార్యంలో సేమ్ 20:11 అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ప్రభు రాత్రి భోజనం అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. దానికంటే ముందు వచనంలో 7వ వచనంలో ఉన్నది, ఆదివారం మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు, ఆదివారంలో కూడుకున్నారు రొట్టె విరచడానికి. పౌలు మరునాడు వెళ్ళిన నుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండను. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడేటప్పుడు ఐతుకనే పడుచువాడు సమ్ ఫ్లోర్స్ నుంచి కింద పడినప్పుడు అతన్ని పరామర్శించడానికి వెళ్ళి మళ్ళా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా, రొట్టె విరచడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే రాత్రి జరుగుతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులందరూ కూడా బోధకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, ప్రసంగిస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా సంఘాలలో ప్రభువు యొక్క బల్ల ఆర్ ప్రభు రాత్రి భోజనం ఆడ టెర్మినాలజీ కూడా అలానే ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడిందంటే 1 కొరింథీ 11:20 మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. 1 కొరింథీ 11:20 ప్రభు రాత్రి భోజనం అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నారు, మీరు ఆదివారం అయితే కూడుకుంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. అండ్ ఆదివారం కూడుకున్నప్పుడు మీరు ప్రభు యొక్క బల్లను, యేసుక్రీస్తుని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి చెప్తున్నాడు, రాత్రి అన్నాడు, ప్రభు రాత్రి భోజనం అన్నాడు. అంతేగాని మధ్యాహ్న భోజనం అని చెప్పేసి చెప్పలేదు. యేసుక్రీస్తు తాను అప్పగింపబడినటువంటి రాత్రి వాళ్ళకు అప్పచెప్పింది. అది అపోస్తలుల బోధలో వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, నైట్ రాత్రి అన్నాడు. మీరు ఎప్పుడు ఇస్తున్నారు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా? ఇప్పుడు బ్రదర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా, తర్వాత విజయప్రసాద్ రెడ్డి, బ్రదర్ జేమ్స్, ఇంకా మిగతా వాళ్ళలో ఎవరున్నా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభు బల్లని ఎప్పుడు ఇస్తున్నారు, వాళ్ళు మధ్యాహ్నం ఇస్తున్నారు. మధ్యాహ్నం చేయమని చెప్పి ఎవరు చెప్పారు? వాక్యంలో ఉందా మీకు? మీ ఓన్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? మనుషుల యొక్క పారంపర్యాచారాన్ని బట్టి మీరు ఎందుకు నడుచుకుంటున్నారు? అది నా క్వశ్చన్. మిమ్మల్ని ప్రభు రాత్రి భోజనాన్ని మధ్యాహ్నం జరపమని చెప్పి ఎవరు చెప్పారు మీకు? బైబిల్లో ఎక్కడుంది? మీరందరూ చేసేది కూడా ప్రభు యొక్క అపోస్తలుల ద్వారా అప్పగింపబడినటువంటి దాన్ని మీరు అతిక్రమించి ఎప్పుడు ఇస్తున్నారు? మీరు మధ్యాహ్నం ఇస్తున్నారు. మళ్ళీ మీరు భోజనం కూడా మళ్ళీ ద్రాక్షరసం కొంచెం ఇచ్చి తర్వాత భోజనం అంటే ఒక చిన్న రొట్టె ఇచ్చి అలా చేస్తున్నారు. సో అది కూడా రాంగ్ అవుతుంది. బట్ నేను దాని గురించి మాట్లాడట్లేదు. బట్ వాక్య ప్రకారం మీరు ఎప్పుడు ఇవ్వాలి? నైట్ ఇవ్వాలి. మీరు ప్రభు యొక్క రాత్రి భోజనం అని చెప్పి నైట్ ఆయన రాయబడింది. మీరు ఎప్పుడు ఇస్తున్నారు? మధ్యాహ్నం ఇస్తున్నారు. మధ్యాహ్నానికి రాత్రికి ఎంత టైం డిఫరెన్స్ ఉంది? అసలు ఇక్కడ ఏం రాయబడింది? రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం అని చెప్పి రాయబడింది. ఇది అపోస్తలుల బోధ అనేది. మీరు అపోస్తలుల బోధాన్ని బట్టి మీరు ఆచరిస్తున్నారా? ఆచరించట్లే. మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల చొప్పున మీరు నడుచుకుంటున్నారు. సో మీరు వాక్యం ప్రకారంగా మీరు క్రమంగా నడుచుకుంటున్నారా? మీరు క్రమంగా నడుచుకోవట్లే. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ వాక్యానికి వాల్యూ ఇచ్చి యు హ్యావ్ టు చేంజ్. ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని రాత్రే తీసుకోండి. మధ్యాహ్నానికి షిఫ్ట్ చేయకండి. ఎవడు ఇచ్చాడు మీకు అధికారం షిఫ్ట్ చేయమని? మీకు అసలు అధికారమే లేదు. మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? చదవరా మీరు? మళ్ళీ ఇచ్చే ప్రతిసారి ఈ కొరింథీ మొదటి పత్రిక 11:23-26 చదువుతారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ఇది అపోస్తలైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాట. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, మళ్ళీ ఇక్కడ అండర్లైన్ రాత్రి, ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. సో ఇందుకోసం మనం దీన్ని పాటించాలి. సో ఇన్ని రెఫరెన్స్లలో కూడా
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని రెఫరెన్సులు చదవలేదు. ఏంటంటే మార్కు సువార్త 14:17 సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 శిష్యులతో కూడా వచ్చాను. ఎక్కడికి? ఆ లార్డ్స్ అప్పర్ రూమ్లో ప్రిపేర్ చేయమని చెప్పాడు కదా, అప్పటికి సాయంత్రం వచ్చినారు. వాళ్ళకు ఎప్పుడు యేసుక్రీస్తు రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి వాళ్ళకి అప్పచెప్పింది ఎప్పుడు? రాత్రి. అది సో అదే మాట లూకా సువార్తలో కూడా, మత్తయి సువార్త 26:20 కూడా సాయంకాలమైనప్పుడు ఆయన 12 శిష్యులతో కూడా భోజనం చేయుటకు భోజనమునకు కూర్చుండెను. ఓకే, సాయంకాలం ఆయన 12 శిష్యులకు భోజనం చేయుటకు కూర్చుండెను అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఈవినింగ్ జరిగింది, నైట్ జరిగింది. నైట్ వాళ్ళు కూర్చొని వచ్చినప్పుడు, కానీ ప్రభు చాలా కన్వర్ట్ చేసిన తర్వాత వీళ్ళకు ఈ విషయాన్ని ఇది దీన్ని అప్పగించింది నైట్. వాళ్ళు భోజనం ఎప్పుడు చేస్తున్నారు? నైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ అపోస్తలుల బోధ ఎందును మీరు అనుసరించకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మధ్యాహ్నానికి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టుగా మీరు దీన్ని ఆలోచించట్లా. మీరు చాలాసార్లు చదివినారు ఈ వాక్యాన్ని, కానీ మీరు దాన్ని పాటించట్లా. మీకు ఎక్కట్లా అది. ఇప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత మీరు వినరు. మీరు మీ పద్ధతులు చొప్పునే మీరు నడుచుకుంటారు, కానీ అది వాక్య విరుద్ధం. వాక్యం విన్నవాడు దాని ప్రకారం నడుచుకున్న వాడే నా తల్లి, సహోదరుడు, సహోదరు అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పినాడు. సో నేను ఇప్పుడు అదే వాక్యాన్ని నేను చూపించిన, మీరు దాన్ని బట్టి నడుచుకుంటాడా నడుచుకోడా అనేది మీకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.